ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद् भगवद् गीता अथ द्वितीयोध्यायः सांख्य योगः 49 50 51 52 श्लोकालु वाटी तात्पर्यमु। ओम दूरेन यवरं कर्म बुद्धि योगा धनंजया बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः। తాత్పర్యము శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఈ సమత్వ బుద్ధి యోగము కంటెను సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయ అర్జున, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఏలననా ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు కృపణులు. 50వ శ్లోకము. ఓం బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. తాత్పర్యము శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలుపుచున్నాడు, సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్య పాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక ఓ అర్జున, నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇది ఏ కర్మాచరణమునందు కౌశలము, అనగా కర్మబంధములు నుండి ముక్తుడవబుటకు ఇది ఏ మార్గము. 51వ శ్లోకము. ఓం కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయం. తాత్పర్యము శ్రీకృష్ణ భగవానుడు పలికిను, ఓ అర్జున, ఏలననా సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు. 52వ శ్లోకము. ఓం యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. తాత్పర్యము, మోహమనిడి భూమి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు అని ఈ యొక్క శ్లోకాలన్నిటికీ తాత్పర్యము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, హరిహి ఓం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను వన్స్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. జై శ్రీకృష్ణ.